దేవుణ్ణి నమ్మకపోతే మా దేవుణ్ణి నమ్మకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పే మాట ఒకటే ఈ పనికి మానేరు సత్యం మళ్ళీ రాలేపోయాడు వీడు మన వచ్చాను పెత్తడు తనని నమ్మకపోతే చంపేస్తానని కృష్ణుడు శివుడు దుర్గం తల్లి ఎక్కడ చెప్పలే యదవేహలు అయితే వేసేస్తాను ఆడు మా ఓడైనా సరే నన్ను నమ్మితే స్వర్గానికి లేకపోతే నరకానికి అని చెప్పే ఈ గ్రంథం ఆయనను నమ్ముకోండి మీరు స్వర్గానికి పోతారు లేకపోతే నరకానికి పోతారు ఎవరు చెప్పారు బైబిల్లో ఉందండి బైబిల్లో కనీసం ఒక మనిషికి మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించేది విషయం ఇది యేసుక్రీస్తు నమ్మితే పరలోకము నమ్మపోతే నరకలోకము అసలు అమాయక హిందువులు ఏం చేసిండ్రు అమాయక ముస్లింస్లు ఏం చేసిండ్రు ఈ సౌదీ అరేబియా గల్ఫ్ కంట్రీలు ఉన్న ముస్లింస్ వాళ్ళందరూ నరకానికి ఎందుకు వెళ్తారు అసలు ఇది తీసుకెళ్లడము మన దేవునికి ఎలా సమంజసం అవుతుందని చెప్పేసి ఒక భాషలో కూడా ఎవరు ఆలోచించలేదు ఇదే వాక్యము మా శ్రీకృష్ణుని మొక్కితేనే స్వర్గం శ్రీకృష్ణుని దేవుడిగా అంగీకరించకపోతే నరకం అనేసి దాంట్లో కూడా ఉందనుకో అదేవిధంగా రామాయణంలో కూడా మా రాముని దేవునిగా అంగీకరిస్తేనే మీకు స్వర్గం మా రాముని దేవుడిగా అంగీకరించకపోతే మిగతా వాళ్ళందరూ నరకం అని చెప్పేసి ఈ వాక్యాలు రామాయణంలో భగవద్గీతంలో ఉందనుకో నేను వాళ్ళని కూడా ప్రశ్నిస్తాను అరే అమాయక క్రైస్తవులందరూ నరకానికి ఎట్లా వెళ్తారు అమాయక క్రైస్తవులందరూ అమాయక ముస్లిమ్స్ అందరూ వాళ్ళందరూ నరకానికి ఎట్లా వెళ్తారు అని చెప్పేసి నేను వాళ్ళని కూడా ప్రశ్నిస్తాను నేను ఇది కూడా తప్పంట ఒకవేళ దాంట్లో కూడా ఉంటే ఓకేనా బైబిల్లో నరకం గురించి ఏం చెప్పబడిందో చూపించండి ఐందవ గ్రంథాలలో నరకం గురించి ఏం చెప్పబడిందో చూపిస్తే ఉన్నదన్నట్టు చూపించండి చూపిస్తే అప్పుడు ప్రజలు కూడా సత్యాన్ని తెలుసుకొని ఏ ధర్మం గొప్పదో ఏ ధర్మంలో ఉంటే మానవుని యొక్క పాపాలకు ప్రక్షాళన కలిగి మానవుడు చనిపోయిన తర్వాత నరకం నుంచి తప్పించబడతారో వారు కూడా తెలుసుకొని సత్య మార్గంలో నడుస్తారు మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము బ్రహ్మకాండము 27వ అధ్యాయము 1-20 శ్లోకాలు తాత్పర్య రచయిత డాక్టర్ ఎన్ఎల్ నరసింహాచార్య గారు మరొక రచయితను కూడా మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము బ్రహ్మకాండము 27వ అధ్యాయము 1-20 శ్లోకాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని విక్టరీ పబ్లికేషన్ వచన గ్రంథంలోంచి నేను చదువుతున్నాను నారదుడు పరమేశ్వరుని ఇలాగ అడుగుతున్నారన్నమాట ఓ ప్రభు బ్రాహ్మణులు గృహస్థులు సన్యాసులు వైష్ణవులు విధవులు బ్రహ్మచారులు తినదగిన వస్తువులు తినదగినవి ఏవి అని అడుగుతున్నప్పుడు మహేశ్వరుడు ఇలా చెబుతున్నారు విష్ణుమూర్తికి నైవేద్యం ఎడక తిన్న అన్నము పానీయము మలమూత్రములు వంటివి అట్లే శ్రీహరి వాసరమైన ఏకాదశి నాడు తిన్న అన్నము త్రాగిన పానీయము కూడా మలమూత్రములు వంటివే ఏకాదశి నాడు భోజనం చేసిన వాడు ముల్లోకములందున్న పాపములన్నింటినీ అనుభవించును అంటే ఎవరైనా ఏకాదశి నాడు భోజనం చేస్తే ముల్లోకాల్లో ఎన్ని రకాలైతే పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నింటిని కూడా అనుభవిస్తాడన్నమాట ఏకాదశి నాడు గృహస్థాశ్రమమునున్న బ్రాహ్మణులు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నమును భుజించరాదు జ్ఞానము లేని బ్రాహ్మణ గృహస్థు శైవుడైనను శాక్తేయుడైనను ఏకాదశి నాడు అన్నం తినినచో నరకమునకు పోవును అచ్చట 14 ఇంద్రుల కాలం వరకు క్రిమికీటకములచే బాధింపబడును మలమూత్రముల భక్షమును అనుభవించును అట్లే శ్రీకృష్ణాష్టమి దినమున శ్రీరామనవమి శివరాత్రి దినములలో అన్నమును భుజించినవాడు ఏకాదశి నాడు భుజించిన వానికన్నా 2 రెట్లు అధిక పాపమును పొందును ఏమంటే ఇందుశక్తి బ్రదర్ ప్రవీణ్ కుమార్ గారు ఇది కూడా మీరు మీ షార్ట్ ఫిలింలో తీర్చి చూపించాలి అప్పుడు ప్రజలకు కూడా సత్యం అర్థమవుద్ది అన్నమాట ఏకాదశి నాడు అన్నం తిన్నటువంటి వారు ఏకాదశి నాడు నీరు వాటర్ తాగినటువంటి వారు మలమూత్రాలని సేవించినటువంటి వారుగా మలమూత్రాలను భక్షించినటువంటి వారుగా మీ షార్ట్ ఫిలింలో చూపిస్తే అప్పుడు ప్రజలకు కూడా కనువిప్పు కలిగిద్ది అన్నమాట ఎందుకంటే మీరు అన్నారు కదా 5వ గ్రంథాల్లో ఉంటే ప్రశ్నిస్తానని 5వ గ్రంథాల్లో రాముణ్ణి అంగీకరించకపోతే నరకానికి వెళ్తారని ఉంటే ప్రశ్నిస్తాను అంటున్నారు కదా రాముణ్ణి అంగీకరించకపోతే కాదు నాయన రాముడు గారిని కోపంగా చూస్తేనే నరకానికి వెళ్తారని ఉంది చదువు రామాయణాన్ని ప్రియమైన 5వ సహోదరి సహోదరులారా ఏకాదశి నాడు అన్నం తిని వాటర్ తాగితే నరకానికి వెళ్ళి మలమూత్రాలను భక్షిస్తారని చెప్పే సనాతన ధర్మం గొప్పదంటారా మీరు పాపం చేయొద్దు మీరు పాపం చేయటం ద్వారా నరకానికి వెళ్తారు పాపాన్ని విడిచిపెట్టనని చెప్పే బైబిల్ ధర్మం గొప్పదంటారా ఏ ధర్మం గొప్పదో మీరు నిర్ణయించుకోండి శ్రీకృష్ణాష్టమి రోజున భోజనం చేసిన వాళ్ళు కోట్ల మంది ఉంటారండి శ్రీరామనవమి రోజున భోజనం చేసిన వాళ్ళు ఉంటారు శివరాత్రి రోజున కూడా భోజనం చేసిన వాళ్ళు ఉంటారు
ఏకాదశి నాడున భోజనం చేసిన వారు మంచినీళ్ళు తాగేవారు కూడా కోట్ల సంఖ్యలో ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారా? ఏమండి రాధా మనోహర్ దాస్ గారు, ఇవి కూడా చెప్పాలి కదా ప్రజలకి. ఏమండి శివశక్తి కరుణాకర్ సుగుణా గారు, ఈసారి నుంచి షార్ట్ ఫిలింలో మీరు కూడా ఏం చేస్తారంటే ఇవి కూడా తీసి చూపించండి ప్రజలకి. బైబిల్లో ఉన్నది చూపించండి, ఐందవ గ్రంథాల్లో ఉన్నది కూడా చూపిస్తే ప్రజలు అప్పుడు ఒక నిర్ణయానికి వస్తారు. ఏ ధర్మం గొప్పది, ఏ ధర్మంలో ఉంటే మానవుని యొక్క పాపాలకు ప్రక్షాళనం కలిగి మానవుడు చనిపోయిన తర్వాత నిత్య నరకం నుంచి తప్పించుకుంటాడనేది మానవుడు కూడా గుర్తిస్తాడు. ప్రతి వీడియో కూడా చూడండి మీరు, మీరు మీ బృందం చూసి షార్ట్ ఫిలింలో కూడా చూపించండి. ఏకాదశి నాడు భోజనం చేసినటువంటి వారిని శ్రీకృష్ణాష్టమి రోజున, శ్రీరామనవమి రోజున, శివరాత్రి రోజున భోజనం చేసి మంచినీరు తాగినటువంటి వారు నరకానికి వెళ్ళి మలమూత్రాలను సేవించినట్లుగా, అంటే మలమూత్రాలను తిన్నట్లుగా మీరు మీ షార్ట్ ఫిలింలో చూపిస్తే ప్రజలకు అప్పుడు కనువిప్పు కలిగిద్ది అన్నమాట. కనుక విఘ్నులైనటువంటి ఐందవ సహోదరి సహోదరులారా, దాచిపెడుతుంది ఎవరో కూడా మీరు కూడా తెలుసుకోండి. మరి కొంతమంది నాకు ఫోన్ చేసి బ్రదర్స్ ఈ గ్రంథాలు మాకు కూడా కావాలని అంటున్నారు. మీకు గ్రంథాలు కావాల్సినటువంటి వారు నా ఫోన్ నెంబర్ ఇచ్చారని తప్పకుండా నన్ను సంప్రదించండి, ఎక్కడ దొరికితే కూడా చెబుతా. ఐందవ మిత్రులు కూడా మీరు కూడా చూడండి మీ గ్రంథాలు ఏముందో తెలుసుకోండి సత్యాన్ని. కనుక విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రూ గాడ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నా తోటి జత పని వారైనటువంటి దేవుని సేవకులకు, ఆత్మీయ సహోదరి సహోదరులకు, ఐందవ మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా మరి నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్న కొంతమంది సహోదరులు ఉన్నారు నా మిత్రులు, వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.